ఆహ్లాదకర నగరంగా సొగగులు అద్దుకుంటున్న శ్రీకాకుళం పెద్దపాడు చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్ స్టీల్ ప్లాంట్ కోసం వైకాపా ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటానికి రావాలని సిపిఐ పిలుపు కంభం పార్టీ గవర్నర్ పదవిని తిరస్కరించాలని నారాయణ డిమాండ్ విశాఖ జిల్లాలో అట్టహాసంగా రైతు దినోత్సవం నర్సీపట్నంలో వ్యవసాయ ఎగ్జిబిషన్ను పరిశీలించిన అవంతి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ఆచరణలో రైతు దగా దినోత్సవం వైకాపా రైతు వ్యతిరేక విధానాలను తూర్పరపట్టిన ఆచిన రాజప్ప నగరపాలక సంస్థ సొగసులు అందుకున్న శ్రీకాకుళం నగరం ఇకపై మరింత ఆహ్లాదాన్ని అందించనుంది మన ఊరు మన చెరువు పథకంతో పెద్దపాడు చెరువును నాగవలిపై నిర్మించే డైక్ పనులు పూర్తయితే ఇక శ్రీకాకుళం సర్వాంగ సుందరం నగరమే అవుతుంది పర్యాటకులకు బాగా ఆకర్షించే విధంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు కలెక్టర్ శ్రీకేష్ లట్టకర మున్సిపల్ కమిషనర్ చెల్ల ఓబులేస్తో కలిసి పరిశీలించారు వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఏప్రిల్ వరకు అంటే అప్పుడు కరోనా సెంటర్ కూడా లేదు మీకు సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు 5 మంత్స్ వాజ్ క్లియర్ టైం అవైలబుల్ వితౌట్ నెక్స్ట్ ఇది కాస్త బ్యూటిఫికేషన్ కూడా కొంత వరకు మన దగ్గర వాటర్ సమ్మర్లో ఉంటుంది టోటల్ విడిత్ ఎంత ఉంటుంది ఇది 15 మీటర్స్ విత్ ఆఫ్ ది రివర్ ఇక్కడ 60 మీటర్స్ విత్ ఆఫ్ ది రివర్ 310 మీటర్స్ సార్ ఇక్కడ నుంచి అక్కడికి వాల్ 260 మీటర్స్ అంటే అందాలు పెట్టుకోలేమా సార్ ఇది మనకి డ్యూరింగ్ ఫ్లడ్ సార్ చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంది సార్ నాగావళి నదికి ఇక్కడ ఏ పెట్టినా అంటే ఈ బోత్ సైడ్స్ కూడా కొద్దిగా నీట్ గా తయారు చేస్తే బాగుంటుంది సార్ అందులో ఫండ్స్ లేనట్టున్నాయి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ టోటల్ ఇది అయిపోయింది వ్యవసాయ దండగని చెప్పిన నేతలే ఇప్పుడు సవతి తల్లి ప్రేమ కనబరుచుతున్నారని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు ఎస్ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ అధ్యక్షతన జరిగిన రైతు దినోత్సవానికి హాజరైన అవంతి శ్రీనివాస్ రైతు సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకొని మహానేతకు ఘన నివాళి అర్పించారు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అధ్యక్షతన పెద్ద బొడ్డేపల్లి మార్కెట్ యార్డులో అట్టహాసంగా జరిగింది ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్తో కలిసి జన హృదయనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టర్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేసి రైతు దినోత్సవాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్ను తిలకించారు సభా ప్రాంగణంలో మొక్క నాటిన మంత్రి అవంతి శ్రీనివాస్ అభ్యుదయ రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు మన రాష్ట్రంలోనే విభిన్నమైన బొమ్మలు పరిశీలిస్తాం వర్షాలు అక్కడ ముందు పట్టేస్తాం కొలకే కట్టాలి నీళ్ళు పడతాం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు జిల్లా ఉత్తరాలలో విశాఖపట్నం పడుతుంది నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తాను ఈ బీమా పథకం జరుగుతుంది ఈ పంటల బీమా పథకం దానికి నేను సార్ తొలగితే తొలగింది అక్కడేమో నాకు కృష్ణా గోదావరి గుంటూరు ప్రకాశం నేను మొదలుపెట్టి చూస్తున్నాయి
వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మా రైతులు ఏంటంటే ధ్వనాదిత్య మొదలెట్టు ఆకర్షిస్తున్న వారికి వేస్తాను అసలు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా బాధపడాను. రైతులేమో పక్క మనం తెలుసు కదా సార్, ఇక్కడ వైశాఖ ఎలా ఉంటుంది సార్, విశాఖ నేను తెలుసు కదా, మనం ఒక పక్క ఏమో సముద్రం, ఒక పక్క ఏమో అడుగు కొంచెమే లేదు తుఫాన్ సార్. నేను మన ఈ కోస్తా నేహా 5.5 కిలోమీటర్స్ తీరప్రాంతం ఉంది. ఈ 5.5 కిలోమీటర్స్ కోస్తా ప్రాంతంలో మన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంది. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే సంవత్సరానికి మేము 3 తుఫాన్ వస్తుంది సార్. వర్షాలు సకాలం పడకపోవడం, వర్షాలు పడి పంట పడితేనేమో ఈ తుఫాన్ రావడం, దానివల్ల రైతు ఏదో రకంగా నష్టపోవడం. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏమాల్సింది చేశారంటే ఈ క్రాప్ సిస్టమ్ పెట్టారు. నేను చెప్పుకోండి ఎన్ఎల్ జనరల్గా బ్యాంకు లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఆల్రెడీ కావచ్చు. ఇప్పుడు ప్రపంచ దేశాలు మన దేశాలు డిఫరెన్స్ అండి. ప్రదేశాలే ఉన్నారు ఆయన ఐఏఎస్ ఉద్యోగ కామెంట్ చేస్తారు. ఆయన అమెరికాలో వేద చేస్తుంటే ఒక రైతుగా ఉంటాడు. ఎందుకంటే టెక్నాలజీ ఉండేది సార్, ఒక వ్యక్తి 1000 ఎకరాల వ్యవసాయం తెలుసు, మన దగ్గర 10 ఎకరాలు తీసాం గొప్ప టెక్నాలజీ. మరి ఇక్కడ మన ఎందుకు ఈ రెండవది ఇన్సూరెన్స్ ప్రతి చందానికి ఇంట్లో సైకిల్ కొన్నా మొత్త సైకిల్ కొన్నా తీసుకున్నా 100 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది క్రాప్ ఇన్సూరెన్స్. సో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ మొట్టమొదటిగా దేశంలో పెట్టి 1 రూపాయ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రైతుల తరఫున కట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రైతులంతా కూడా నిశ్చితంగా ఉన్నారు. దాని మెగా చిత్రాలు చెప్పబడ్డాయి. ఈ లాభం ఎవరైనా వర్గాలు బీసీఎల్ కానీ ఎస్ఎల్ కానీ ఎస్టీ కానీ తరుపు కావాలంటే ఆ రాజుగారు తన మోతుబారు యొక్క తయారు రాష్ట్రంలో పనిచేసాడు. అది ఇష్టం లేదంటో అదే నేను భయపడుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి కూడా పని కనిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ ఎన్ఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారు. అప్పటి నుంచే చాలామంది పేదలు బలహీన వర్గాలు కానీ ఎస్ఎల్ కానీ ఎస్టీలు కానీ గర్వం ప్రదర్శిస్తున్నారు. కాకపోతే కొంచెం రైతుకి ఇబ్బంది ఉంది ఆనందం ఉంది. అది కూడా చాలాసార్లు మాట్లాడడం తప్పనిసరిగా దాని అనుసంధానం చేస్తున్నట్టు బాధపడుతుంది. మొదలైంది దాదాపు 10 నుంచి 15% వరకు సాగు కూడా ఇప్పటికే మొదలైంది. రైతులందరూ కూడా మంచి వర్షాలు కూడా పడే మనకి ముందస్తు అంచనా కూడా ఐఎండీ నుంచి రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా ఖరీఫ్లో మంచి వ్యవసాయం బాగా జరగాలని అందరు రైతులు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రోజున మీ అందరి తరఫున మీ అందరికీ కూడా నేను ఆశిస్తూ తప్పనిసరిగా ఈ చైతన్య యాత్రలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తూర్పరబట్టారు. సంక్షోభంలో వ్యవసాయ రంగం అంటే ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహించడంలో అర్థం లేదని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో పేర్కొన్నారు. స్థానిక టీడీపీ నేతలతో కలిసి రైతు దగా దినోత్సవంలో పాల్గొన్న రాజప్ప వైకాపా ప్రభుత్వంలో రైతు సంక్షేమం అటకెక్కిందన్నారు. నష్టపోయిన పంటలను ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు దినోత్సవాన్ని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆ రోజు రైతులు ఆత్మహత్యలు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ ప్రతిపక్షంలో ఉండే ఎన్ని గొగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు, రైతులు ఆత్మహత్యలు ఆగలేదు. అలాగే రైతుకు సంబంధించిన అనేక నిర్ణయాలు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం వలన వ్యవసాయం అంతా కూడా నష్టపోవడమే కాకుండా ఆ రోజు కోనసీమ ప్రాంతంలో కూడా క్రాప్ వెల్డ్ వచ్చింది. అంటే వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆయనంతా కూడా ప్రాజెక్టులకి మొబలైజ్ అడ్వాన్సులు తీసుకుని ఏదో ఎత్వర్క్ చేసి డబ్బులు లాగి కార్యక్రమం చేసేది తప్పించి అసలు రైతులు ఉపయోగపడే విధంగా ఇరిగేషన్ని కార్యక్రమాలు తీసుకోలేదు. తీసుకోకపోవడం వలన రైతులు నష్టపోవడం జరిగింది. అలాగే ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఇవాళ క్రాప్ వెల్డ్కి ఇవాళ బీజం పడ్డది. దీనికి కారణం ఏంటి? ఇవాళ నీరు దిగట్లేదు, కాలువలు బాగు చేయలేదు, తూడు తీయలేదని చెప్పి ఇవాళ ఇచ్చారు. మొన్న కూడా సామన్కోట కాలంలో తూడు తీయలేదని చెప్తేనే అధికారులతో మాట్లాడితే ఇవాళ పని మొదలెట్టారు. అంటే చెప్తేనే చేయాలా? సీజన్ వచ్చినప్పుడు
కాలువలన్నీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం ఉంది. మంచి ఇత్తనాలు ఇచ్చేది, శ్రీ క్రిమిహర్స వారికి మందులు ఇచ్చేది, కరెక్ట్గా ఇచ్చేది, ఇవన్నీ కూడా డూప్లికేట్ రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ఇన్సూరెన్సు ప్రభుత్వం బాధ్యత, ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం బాధ్యత, ఇవన్నీ కూడా ఇస్తేనే రైతు బయటపడతాడు, ఆత్మహత్యలు అవుతాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదో మూల అప్పులు బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దాన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైకాపా ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రైవేటీకరణను నిలిపివేయాలని సీఎం లేఖలు రాసినంత మాత్రాన ప్రధాని స్పందించారని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖపై కంభంపాటికి ప్రేమ ఉంటే గవర్నర్ పదవిని తిరస్కరించాలన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, సిబిఐ నిర్వీర్యం అయిపోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్వీర్యం అయిపోయింది, మొత్తం అంగాలు మొత్తం నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాడు. న్యాయ వ్యవస్థ ఉంటే మనకి న్యాయం జరగదు. మనం పోరాటం సాగించాల్సిందే, ప్రాణత్యాగాలు చేయాల్సిందే, నిలబెట్టుకోవాల్సింది తప్ప ఈ కోర్టు చుట్టూ మనం తిరిగితే మన పరిష్కారం కాదు. అది ఏ కోర్టు కానీ, ఏ సిబిఐ కానీ, ఏ గవర్నమెంట్ చట్టాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే శక్తి రావడం లేదు. అంటే ఆన్ పేపర్ ఆదేశాలు అన్నీ జరిగిపోతుంటే ప్రత్యక్షంగా స్పీడప్ అవుతుంది కాబట్టి మన ఉద్యమం స్పీడప్ చేయాలి. ఇప్పుడు కేవలం మన చట్టాలు నమ్ముకొని లేకపోతే కోర్టు నమ్ముకుంటే పరిష్కారం కాదు. అన్నీ కూడా అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది గవర్నమెంటే. గవర్నమెంట్ హ్యాక్ చేసిన తర్వాత అది కదా పనిచేస్తుంది, అప్పుడు ఇవన్నీ కూడా దయచేసి పనిచేయవు. కానీ మనం ప్రత్యక్ష పోరాటం సాగించి జనజీవన స్థలం చేయించి ప్రభుత్వ యంత్రాంగ స్థలం చేయించి కేంద్రంలో కూడా పెళ్ళిళ్ళు కూడా కల్పించిన ఆందోళన సాగిస్తున్నారని దీన్ని కాపాడుకోగలం. ఊరికి మంత్రాలతో చదివారు, మంత్రాలతో దీన్ని కాపాడుకోలేము. పోరాటం సాగిస్తుంది వారిని మనం కాపాడుకోవాలి. దానికి సిద్ధంగా ఉన్నాం, త్యాగం చేస్తాం, కణ త్యాగం చేస్తాం. ఇదే చెప్పాను కదా, మేము అందరూ కలిసి పోరాటం సాగిస్తే నేను నిర్ణయించుకున్నాను. డేట్ అనుకున్నారు కరెక్ట్గా అదే టైంలో మీరు అక్కడికి రండి ఢిల్లీకి. మేము రాయబారి కట్టేసరికి విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి చక్రం తిప్పుతున్నటువంటి వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఆయన అందులో ఆయనకి ప్రధానమంత్రి చాలా పట్టుకొనింది. కరణంగానే కాళ్ళు పట్టుకుంటాడు పోయి కష్టంగా పడి విజయసాయి రెడ్డి గారు ఆయన అనుకుంటే దీన్ని నిలబెట్టగలడు. అంత చేసేస్తాం. ఆయన ఏం చేశాడు, ఈ ఉద్యమాన్ని పడతాను పట్టించడానికి ఇది రాయబారం రమ్మని చెప్పిన తర్వాత అందరూ అడిగి వచ్చారు. లేదు కదా ఎందుకన్నా అది రాయబారం వస్తే మనకు మంచిగా చెప్పారు అని నచ్చినారు. అది అధికారపూర్వక సంఘం నాయకులు ఆయన, ఆయనతో పాటు అందరూ వచ్చారు నిలబడ్డారు. మూడు నాలుగు రోజులు మేము ఉన్నట్టు కాదు. కానీ ఏం జరిగింది, ఎవరిని కలవాలండి, కలవాల్సింది ఎవరు కలవాల్సింది. డేట్ అంటే డేట్ ముందు కాదు, ముందు చెప్పడం కాదు. ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి పైన బహిర్గతం చేయాలి. ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు, సంపద అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్ముతున్నారు, అదానికి అమ్మానికి అమ్మేస్తారు, ఇంకొకరికి అమ్ముతున్నారు. ఈ మోడీ ప్రభుత్వం రాకముందు 2015లో 215,000 కోట్ల రూపాయలు పాలు బాకీలుగా ఉన్నాయి. జీవీఎంసీలో అర్బన్ హెల్త్ సెంటర్ల భవనాలు ముస్తాబు కానున్నాయి. వార్డుల్లో అర్బన్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మధురవాడ జోన్ అమరావతి కాలనీలో 80 లక్షలతో నిర్మించే హెల్త్ సెంటర్ భవనానికి టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. భూ దురాక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అక్రమార్కులను ఉపేక్షించేదే లేదని అవంతి హెచ్చరించారు. అలానే మన ప్రభుత్వం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన కంప్లీట్ వ్యాక్సినేషన్ దిశగా వెళ్తున్నాము. ఆయన చాలా కష్టపడ్డారు, కరోనా ఏంటి భయపడకుండా మరి గ్రోసరీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ నిత్యవసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ప్రజలు ఎవరైనా ఆపదలో ఉంటే వారికి ఫోన్లు అందుబాటులో ఉండడం కానీ, ఒక బెడ్కి పోయడం కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ ఇప్పడం కానీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే అమరావతి కాలనీకి 25 లక్షలు పెట్టి వాటర్ వర్క్స్ కి మనం ప్రపోజల్ తయారు చేసాము, త్వరలోనే శాంక్షన్ అవుతుంది. అలాగే ఆడవాళ్ళు కూడా మనం 2 కోట్లు పెట్టి డ్రైన్స్ శాంక్షన్ చేయించుకున్నాము. నేను ఎందరూ చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. మరి మన కౌన్సిల్ లోనే భగవాన్ దాస్ కానీ ఒకటి, సాయిప్రియ లేఅవుట్ ఒకటి, మనకి
అమరావతి కాలనీ కూడా రావడం జరిగింది. వన్ మంత్ బ్యాక్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందని చెప్పారు, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డ్రైనేజ్ మరి టెంపరీ ఒక సొల్యూషన్ ఇచ్చాము, తప్పకుండా ఇంకే సమస్యలు కానీ మళ్ళీ నేను వస్తాను, ఏం చేస్తాను, మీకు ఏ సమస్య నా దృష్టి తీసుకురండి. నా ప్రియ ఆరెంజ్ గారు ఉంటారు ఇక్కడే, ఒకవేళ నా ఫోన్ అందుబాటులో లేకపోతే ఆయన ఫోన్ చేయండి. తప్పకుండా నేను 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా కానీ అతి త్వరగా దాన్ని క్లియర్ చేయడానికి అధికారులు సహాయం తీసుకుని. అలానే జెసి రాము గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా ధన్యవాదాలు. మనం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నైట్ ఎంత లేదా తీసుకుంటారు ఎమ్మెల్యే గారు, కానీ మనకి అధికారులు కూడా ఎంతో సాయం చేస్తున్నారు. మరి రాము గారు ఇప్పుడు ధన్యవాదాలు సార్, ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. అలానే ఏ వాటర్ వర్క్స్ అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. అధికారులు మరి ఫలితం ఎంతవరకు ఉందో వారు కష్టపడుతున్నారు. మరి దానికి మించినారంటే తప్పకుండా మరి నాన్నగారు ఆయన లేదు కాబట్టి ఎంతో చొరవ తీసుకుని మరి ఏ ఎమ్మెల్యే పనిచేయాలంటే ప్రతి రోజు కాన్షియస్ లోనే ఉంటున్నారు. 24/7 కరోనా ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, ఫస్ట్ వేవ్ లో ఆయన ఎఫెక్ట్ అయ్యారు, సెకండ్ వేవ్ లో మదర్ ఎఫెక్ట్ అయినా కానీ మరి మా టీం అందరు మహేష్ గారి అందరూ ఎఫెక్ట్ అయినా కానీ భయపడకుండా ఆయన ఫోన్ అవైలబుల్ ఉండడం కాదు, డైరెక్ట్ గా తిరిగేవారు. పర్వాలేదు వస్తే వచ్చింది నాకు ప్రజలు ఇంపార్టెంట్ అని మరి మరొకసారి నాన్నగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ పాదవందనం చేసుకుంటూ మరి తప్పకుండా నాన్నగారు నేను కూడా నా వంతు నేను ఆరో వాటిని డెవలప్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికి వచ్చిన ప్రజలందరికీ అమరావతి కాలనీ వాసిన అందరికీ మరొకసారి అవసరాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. కట్టిస్తున్నారు రాబోయే రోజుల్లో భూమి కేవలం నేను చూశాను మీకు కొమ్మాలి చుట్టుపక్కల ఉన్నాయి ఎక్కడ లేదు అక్కడ పూలేదు నేను ఎక్కడ ఎక్కడ ఏ వర్గం లేదు ఈ భూమిని మీరు అమ్ముకోవాలి దయచేసి ఉన్నవాళ్ళు ఉంటాయి అమ్మడం అయిపోయింది సో అదే కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అన్ని రకాల సమస్యలు వస్తాయి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ వీటితో పాటు మరి మౌలిక వస్తువులు మంచిర్యాల కానీ పవర్ కానీ శానిటేషన్ కానీ అవన్నీ చూపించే బాధ్యత నేను కార్పొరేట్ గారు తీసుకుంటాం దాని గురించి మీకేం వరి అవసరం లేదు అలాగే స్ట్రీట్ లైట్ ఎగుతున్నాయి అమ్మా రాష్ట్రం అడగలేదు చెప్పారు మరి ఆదేశం కదా జరుగుతుంది కదా సో కాబట్టి ఇలా మిగిలిన సమస్యలు ఏమున్నాయో మున్సిపాలిటీ సంబంధించి మీరు చూసుకుంటాం ఈ భూమి ఎవరికి వదిలేస్తున్నా కానీ మీరు దయచేసి మీరు తొలగబడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అక్కడ చూసుకుని రాస్తున్నారు అధికారులు కూడా మీరు కఠిన చర్యలు తీసుకోండి కావండి అసే మీరు ఎలాంటి ప్రాబ్లం అక్కడ చూసుకుని రాస్తున్నారు అలా ఈసీపీ గారు గవర్నర్ కమిషనర్ గవర్నర్ కమిషనర్ మీరు కూడా దృష్టిపెట్టారు అయిపోయాక వాళ్ళ సంక్షేమం అభివృద్ధి అమ్మ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 130,000 కోట్ల రూపాయలు అలా కూర్చోండి మీరు రెండు సార్లు కూర్చోండి 130,000 కోట్ల రూపాయలు నేను మీకు వివిధ పథకాలు ద్వారా నవశకం ద్వారా ఒక రకాల పథకాలు అమ్మఒడి కావచ్చు దేవాలయ విద్యార్థులు కావచ్చు వసంత కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలా ఎలాంటి వివక్ష లేకుండా మరి మన కులం కానీ మతం కానీ జాతి కానీ చూడకుండా పార్టీ అస్సలు చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాళ్ళకి అందజేయడం జరిగింది మరి వీటితో పాటు ఎక్కడ కూడా అవినీతి లేదు కానీ మీరు ఎప్పుడైనా అవినీతి ఉందా మన ప్రభుత్వ వర్గాల్లో ఎక్కడ కూడా అవినీతి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి మీ అమరావతి కాలనీ అభివృద్ధి వచ్చాం కర్ణాటకంలో వచ్చాం అనేది గుర్తుండే ఉన్నది ఇంకా ఏమైనా సమస్య ఉన్నా కూడా మీకు అందరికీ కూడా ఈ స్థానిక వార్డు పెద్దలందరూ కూడా మేము ఈరోజు 80 లక్షల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు రాసినతోటి ముఖ్యమంత్రి రాసినతోటి 80 లక్షలతో అర్బన్ హెల్త్ సెంటర్ కోఆర్డినేషన్ చేస్తాం అదే కాకుండా ట్రైన్ కూడా ట్రైన్ అంటే ఫస్ట్ 23 లక్షలు ఇలా ఒకరోజు 1 కోటి రూపాయలతోటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశాం ఇవన్నీ కూడా 4-5 నెలల్లో కంప్లీట్ చేసి మరి పేదవాడికి వైద్యం అందించాలన్నది ఆనాడు రాజశేఖర్ గారి కళ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి కొంచెం 2 లక్షల మంది ప్రాణాలు కాపాడిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆరోగ్య విషయంలో 2 అడుగులు వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు వేశారు ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ కార్పొరేషన్ పరిధిలో అలాగే మరి ప్రతి మండలానికి 2 PHCలు ఇవ్వాలని అన్ని చోట్ల డాక్టర్స్ సదుపాయాలు అందజేయాలని ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ పేదవాడికి కూడా వైద్యం అందరికి ఇబ్బంది పడకూడదని ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి మరి ప్రతి ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఇలా
విద్యా వైద్యం ఈ రెండింటి మీద కూడా ఎంతో దృష్టి పెట్టి ఈరోజున ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పనిసరిగా మరి ఆనాడు అలాగే ఈ భూ ఆక్రమణ దాడులు కాకుండా గతంలో 5 సంవత్సరాల్లో మనం చూసాం చంద్రబాబు గారి హయాంలో ఈ విశాఖలో భూ ఆక్రమణలు ఎన్నో జరిగినాయి, అడ్డోదుపు లేకుండా జరిగినాయి, సిట్టు కూడా వేశారు, మళ్ళీ మేము కూడా సిట్ వేసి ఇప్పుడు అధికారులు మీ ముందు ఆచరించడం జరిగింది, కొంచెం గట్టిగానే చెప్పడం జరిగింది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే అవినీతి చేస్తే ఎవరిని ఉపేక్షించరాయన, వాళ్ళు మన పార్టీగా వేరే పార్టీ కాదు, అలాగే ఎలాంటి భూ ఆక్రమణ కూడా వారు మరి ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అవినీతిదారులు కానీ ఆక్రమణదారులు భూ ఆక్రమణదారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైనా సరే ప్రభుత్వ భూమి తీసుకుంటే కనుక ఇప్పటికైనా మీరు స్వాధీనం చేయండి, అప్పుడు ఒప్పుకుని లేకపోతే రాబోయే రోజుల్లో మీరు క్రిమినల్ కేసుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీరు ఇబ్బంది పడవద్దు, మమ్మల్ని ఇబ్బంది పడవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, గంగాపుత్రుల అభ్యున్నతికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు చెప్పారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి అప్పలరాజు జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ బేస్తా కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజును బేస్తా కుల పుత్రులు ఘనంగా సత్కరించారు. ఇంకా అయిపోలేదు ఈ కార్యక్రమం, ఇక్కడ అమ్మ ఇంటికి తీసుకెళ్లేదో చేప కొడుకున్నాను. ఒక ప్లాట్ఫామ్ కూర్చోబెట్టి ఏకకాలిక తీసుకొచ్చి కమ్యూనిటీకి బలం, తద్వారా నాకు బలం, తద్వారా ఈ ప్రభుత్వానికి కూడా మనందరం బలంగా ఉండాలని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మీ అందరి ముందు ప్రార్థించాలి. సమావేశానికి అధ్యక్షత వహించిన నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. దీనికేమి మాకేమిటి ఒక పేద ఉండదు. ఇప్పుడే ఓ 14-15 ఉపకూలాల పేర్లు చెప్పారు, ఎవరైనా సరే నాకు ఒకటే, అది ఆ సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అన్నటువంటి విషయం మీదే మనం దృష్టి పెడతాము. ఎలా చూసుకుంటే సుదీర్ఘకాల పోరాటాలు, మత్స్యకారులను అప్లిఫ్ట్ చేయాలని ఒక తీర ప్రాంత వాళ్ళు కొన్ని రకాల స్కీమ్స్ చెప్పారు. ఇది మత్స్యకారు వరుస తీర ప్రాంత మత్స్యకారులకి కొత్త చాలా ఉపయోగకరంగా ఉంది నిజంగా. అలాగే లాంగ్ టర్మ్ బేసిస్లో ఎవరు మనసు వెళ్ళిపోకూడదని చెప్పి తీర ప్రాంతంలో ప్రతి జిల్లాకు ఒక హార్బర్ కట్టిస్తున్నాం. ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణాలో ఉన్నటువంటి ఏక్వాలో ఉన్నటువంటి మనం మత్స్యకారులు చాలా మంది బేటకెళ్ళరు, ఏక్వారంగంలో ఉన్న బలంగా ఉన్నాం, వారు కొన్ని రకాల స్కీమ్స్ తీసుకొని వచ్చాం. చెరువులు అభివృద్ధి చేసుకోవడానికి సబ్సిడీ మీద ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్యాంక్స్కి సబ్సిడీ కావచ్చు. విశాఖ నగరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, నగర వైకాపా అధ్యక్షులు వంశీకృష్ణ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ పాలనతో ప్రజల హృదయాల్లో వైఎస్ చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో నేను నాతో పాటు మేయర్ గారు, మా పార్టీ అందరూ కూడా ఘనమైన ముఖ్యంగా చాలామంది పుడుతుంటారు, చనిపోతుంటారు, చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే ప్రజల్లో చిరస్థాయిలు నిలిచిపోతారు. అలాంటి వారు అక్కడికి వైఎస్ రాజశేఖర గారు, మరి ఆయన 5 సంవత్సరాల 2 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, మరి 50 సంవత్సరాల సరిపోను కీర్తి ప్రతిష్టలు సంపాదించి వెళ్ళిపోయారు. మరి తెలుగు జాతి ఉన్నంతకాలం ఉమ్మడి రాష్ట్రం, 2 రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, మరి ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఆయన కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి, మరి అపర భగీరథుల్లాగా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి, మరి నాందిపల్లికి,
అలాగే ఎన్నో సంక్షేమ పథకాలకు సంక్షేమ విప్లవం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అక్కడ ఫీజు రిమెస్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళితే సాయంత్రం వరకు చెప్పచ్చు. మరి మహానుభావుడు ఎప్పుడు కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళు ఏ కులం, ఏ ప్రాంతాన్ని చూడలేదు. ఎవరు వచ్చినా కూడా తనకు తోచిన సహాయం చేసే వ్యక్తి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన నమ్మినటువంటి అనుచరులకి, ఆయన నమ్మినటువంటి అసోసియేట్స్, ఆయన జీవితాంతం మరి వెన్నంటే ఉన్నారు. ఈజ్ రియల్ లీడర్, ఈజ్ రియల్ లీడర్. లీడర్ అనే పదానికి మరి ఆయన సరైనటువంటి నిర్వచనం, సరైన బ్రాండ్ అంబాసిడర్. అలాగే సంక్షేమ రాజ్యానికి కూడా మరి ఆయన బ్రాండ్ అంబాసిడర్. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమం గురించి రెండు వేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు అని చెప్పారు. నాన్నగారు రెండు అడుగులు వేసి నాలుగు అడుగులు వేస్తారు, ఆయన నాలుగు అడుగులు కాదు వాళ్ళు వంద అడుగులు వేశారు. మరి ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పక్కన అమలు చేస్తున్నాయి. కొత్తగా కూడా వేరే రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి ఈయన కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా వాళ్ళు ఏ కులము, ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ పార్టీ అని చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా 130,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో అందజేయటం, రెండోది ఎలాంటి అవినీతి లేని పరిపాలన చేయటం ఆ తల్లి తండ్రి కూడా ఇద్దరికే సాగింది. మరి తప్పనిసరిగా ఆయన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా మరి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఈ జాతి ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికైనా చిరస్మరణీయులు తెలియజేసుకుంటూ మరి ఆయన నివాళులు అర్పించే భాగ్యం మాకు కలగడం మా అందరూ అదృష్టంగా, మరి కొంతకాలం ఆయనతో పనిచేసే అదృష్టం మాకు కలగడం మా అదృష్టం భావిస్తుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీలో రోడ్ల విస్తరణ పనులకు మార్గ సుగమనమైంది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా 100 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంది. అయితే వర్తకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత ధర్మన కృష్ణ చైతన్య సమావేశమై వారితో దాగి ఉన్న అపోహాలు నివృత్తి చేశారు. ప్రజాభిప్రాయం మేరకు 80 అడుగులకు రోడ్డు విస్తరణ కుదించడం జరిగిందని కృష్ణ చైతన్య చెప్పారు. వర్తకులు, వైసీపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంతో కొంతమందికి కష్టం రావచ్చు, ఆ కష్టం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. చాలా దగ్గరలో అయితే 90% మందికి కష్టం రాదు, ఒక 10% మందికి మాత్రం కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఏదో విధంగా ఆదుకొని వాళ్ళకి ఏదో విధంగా కాంపెన్సేషను ఏదో విధంగా ఇచ్చి వాళ్ళందరికీ ఆదుకుంటే చాలా మట్టుగా అందరూ ఆనందిస్తారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పథకంగా ముందు నడాలి. దానికి అనుగుణంగా ముఖ్యంగా నరసన్నపేట మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో మనకి శ్రీకాకుళం లాగా లేకపోతే వేరే వేరే పట్టణాల లాగా మనకి 2-3 రోడ్లు లేవు, ఉన్నదంతా ఒకటే రోడ్డు. ఆ ఒక రోడ్డుని ఈరోజు నరసన్నపేట మేజర్ పంచాయతీ అవుతుంది. మరి ఆ రోడ్డే రేపు భవిష్యత్తులో నరసన్నపేట మున్సిపాలిటీ చేస్తుంది. కాబట్టి మున్సిపాలిటీ అయ్యే లోపల నరసన్నపేట ఏదో విధంగా మనం అభివృద్ధి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల సమయంలోనే నాన్నగారు ముందు చూపుతో మరి ముఖ్యమంత్రి గారిని కోరడం కోరిన వెంటనే కాదనుకుంటా ఆ రోజు నాన్నగారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే నరసన్నపేట మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్కి దాదాపు 4.5 కోట్లు శాంక్షన్ చేయడం ఆ విషయాన్ని మీ అందరూ తెలిసిన విషయమే. తర్వాత తదనంతరం మరి కరోనా రావడం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మన ఏ అభివృద్ధి కార్యక్రమానికి ముందడుగు వేయలేకపోవడం, ఎక్కడ బయట రాలేకపోవడం జరిగింది. ఆ కరోనా సమయంలో వ్యాపారవేత్తలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, వ్యాపారం చేసుకోలేకపోయారు. ఒక వ్యాపారవేత్తలే కాదు ప్రతి మనిషి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా కనపడకుండా ఈరోజు అందులోని కూడా శ్రీకాకుళం నరసన్నపేట పరాస్ చూసుకుంటే వయసులో చాలా మంది వరకు ఈ కరోనా బారిన పడి మరణించడం కూడా ఎక్కడైనా ఉందో చెప్పండి. ఈ రోజు బాత్ కట్టాలని మేము మార్చినగర్లో స్థలం తీసాం. స్థలం తీసినప్పుడు అక్కడ కొంతమంది యాదవ ఇబ్బంది పడ్డారు, వాళ్ళు అప్పటికి ఆక్వై చేసుకుని ఉన్నారు. అదంతా కూడా చెరువు గర్భాన్ని ఆక్రమించుకొని అక్కడ ఇల్లు కట్టి ఉన్నారు. వాళ్ళందరూ ఒక నిరుపేదలు, వాళ్ళకి ఏం చేయాలని వాళ్ళకి ఆలోచించాం. వాళ్ళకి అక్కడే సైడ్ అయితే నరసన్నపేట సైడ్ చాలా కాస్ట్లీ సైడ్, వాళ్ళకి అది కావాలి. కానీ రూల్ ప్రకారం మనకు ఒక పార్క్ కట్టుకోవడము, ఆ పార్క్ లో వాకింగ్ చేసుకోవడము, లేకపోతే సరదా కూర్చునే సమయానికి ఎక్కడా లేదు. అది కూడా మేము ఇంకా జిరాక్ స్థలాలు తీయలేదు. గవర్నమెంట్ చెరువు అది, ఆ చెరువులో ఉన్న స్థలాన్ని ఒక పార్క్ గా తయారు చేస్తున్నప్పుడు కూడా ఒక అడ్డానికి అయినప్పటికీ వాళ్ళు బతిమాలి వాళ్ళకి చెప్పి వాళ్ళతో అధికారులు మాట్లాడి
వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర సైట్ ఇప్పించి అక్కడ మళ్ళీ పార్క్ అక్కడ కట్టడం కట్టుకొని డ్రైనేజ్ కట్టడం జరిగింది. డ్రైన్ కట్టిస్తాం నెక్స్ట్ త్వరలోనే కాంపౌండ్ కూడా కడతాం, కట్టించి దాన్ని పార్క్ త్వరలోనే మంచి పార్క్ గా తయారు చేసి మన పట్టణంలో మొదటి పార్క్ గా దాన్ని రూపుదిద్దుకుంటుందని చెప్పుకున్నాం. సభ అందరికి ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్ ఇది, ఇది ఒకటే మెయిన్. నర్సరపేటలోకి ఎంటర్ అవ్వాలన్నా మళ్ళీ బయటికి వెళ్ళాలన్నా ఇదే మెయిన్ రోడ్డు కాబట్టి వివిధ చుట్టుపక్కల ఉన్న మండలాలు గత 4-5 మండలాల నుంచి పబ్లిక్ అంతా ఇక్కడ వస్తారు కాబట్టి మెయిన్ రోడ్ని వారు వెళ్ళ చేయవలసిన అవసరం అయితే ఉంది. నా ఒపీనియన్ ప్రకారంగా శ్రీకాకుళం టౌన్ ఏరియా రోడ్డుతో ఇది పోల్చుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ అంటున్నారు, ట్రాఫిక్ పళ్ళు కొట్లు అలాగే రోడ్డు మీద వెహికల్స్ ట్రాఫిక్ విపరీతంగా ఉంది, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే సరిపోద్ది అంటున్నారు. ఆ ట్రాఫిక్లో తిరుగుతున్నది మీరే, అక్కడ తిరుగుతుంది మీరే, అక్కడ పువ్వుల కోట్లు కానీ పళ్ళు కోట్లు కానీ అందరూ ఇందులోనే ఉన్నారు. వాటికి తీసేసి ఇంకెక్కడో పెడితే అంత ఈజీ అవుతున్నారు కంట్రోల్ మీకే తెలుసు. ఒక పళ్ళు కొట్టు తీసుకుని వెళ్ళిపోయి ఇంకెక్కడో పెట్టడం అంటే పెడితే మంచిదే, మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం కానీ కొద్ది రోజులు ఉంటారు మామూలు యథావిధిగా రోడ్డు మీద ఉంటుంది. ఇక్కడే కాదు ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా ఈ పళ్ళు కొట్లు అనేది ఈ రోడ్డు పక్క పెట్టడం అనేది జరుగుతుంది. అది మేము కంట్రోల్ చేయడం, వాళ్ళు వెనక్కి పంపించడం, ఫైన్ వేయడం, రకరకాలుగా చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళంతా ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఈ సమస్య అంతా క్లియర్ అయిపోతుంది అనడం కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం రోడ్డు కూడా వెడపుగా ఉండాలి. అలాగే సెంటర్ పార్కింగ్ అనేది నర్సన్నపేటకి ఈ రోడ్డు మీద సెంటర్ పార్కింగ్ అనేది సెట్ అవ్వదు. యాజ్ పర్ ట్రాఫిక్ నార్మ్స్ సెంట్రల్ పార్కింగ్ అనేది అవ్వదు. ఎందుకంటే శ్రీకాకుళంలో బిజినెస్ పర్పస్ ఓన్లీ అక్కడ ఉన్న షాపుల్లో ఏమైనా కొనుక్కోవాలని కస్టమర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు, ఇక్కడ అలా కాదు. ఒక మండలం ఒక మండలంకి వెళ్ళాలన్నా ఏదైనా సరే మళ్ళీ లోపలికి వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ అన్నీ కూడా ఒకటే రోడ్డు మీద ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్కి రావాలన్నా లేదు వివిధ లోడింగ్ అన్లోడింగ్ వెహికల్స్ లారీలు కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ మొత్తం అన్ని కూడా మెయిన్ రోడ్డు. నిరుద్యోగులకు బూటకపు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన వైకాపా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేస్తూ కొత్తగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. విజయనగరం జిల్లా పూసపాటి రేగలో ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. రాస్తారోకో చేసి మానవహారం ఏర్పాటు చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు ఆంజనేయ కుమార్, రవికుమార్, లక్ష్మణ్, సురేష్, శ్రీను, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఆఫ్ చేసి మన సైకిల్ లో ఇచ్చి మన ప్రభుత్వాలు మారినా ఉద్యోగాలు రాకపోవడం సిక్కు సిక్కు. ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగాలు రాకపోవడం సిక్కు సిక్కు. నవరత్నాలను ప్రజలు మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి నశించాలి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం
ఇండిపెండెంట్ డెమోక్రటిక్ సోషలిజం జిందాబాద్ జిందాబాద్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం అట్టహాసంగా జరిగింది. టెక్కలిలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ పెట్టారు. డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో జరిగిన రైతు దినోత్సవంలో అన్నదాతలకు ఎరువులు విత్తనాలను పంపిణీ చేశారు. అదేవిధంగా పలు గ్రామాల్లో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. సారే ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేనెవరో తెలియనటువంటి నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా తర్వాత ఇప్పుడు కూడా నాకు చాలా అభిమానిస్తూ నాకు దగ్గర చేర్చుకునేవారు. దురదృష్టం, అలాంటి వ్యక్తిని కోల్పోయినా. అయినప్పటికీ కూడా ఆ కుటుంబంతోనే మళ్ళీ స్నేహం. మరి జగన్ అన్న కూడా ఈ స్థాయి నుంచి మరి వైఎస్ఆర్ తో ప్రారంభమైనటువంటి నా జీవిత చరిత్ర ఈ రోజు ఎమ్మెల్సీ స్థాయికి తనయుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చినటువంటి వారికి వారి కుటుంబానికి నేను ఎల్లవేళలా కూడా రుణపడున్నాను. నేను బ్రతికున్నంత వరకు నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళటమే ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్. వయసులోనే ఎర్రకోట దాకా ఎదిగాడు రాజన్న. అన్యాయముందంటే సొంత పార్టీనైనా ధిక్కరించిన ధీరుడన్నా. రాజశేఖర రెడ్డి అన్న పేరుతోనే పార్టీని వెలిగించినాడు. ముఖ్యమంత్రి అయ్యి సంక్షేమ వెలుగును అందించిన సూర్యుడు. నేల తల్లికి కొత్త జీవం ఇచ్చిన వాడు రైతన్నకే ఆత్మ బంధువై ఎదిగాడు. ప్రాణాలనే వదిలినాడు.
దిక్కుకి పెద్ద దిక్కు లేక ఎక్కడ తోచక దిక్కు లేని పక్షి అయినా తన తల్లి చెల్లిని వెంట వేసుకొని కదిలాడు రాజగనన్న. పాలకులు పగవాళ్ళు అనగదొక్కేందుకు అక్రమ కేసులలోనో ఇరికించి అన్నకు నరకాన్ని చూపెడితే బెదరలేదు జగనన్న. పద్మయూహాన చిక్కిన అభిమన్యుడై అన్న శత్రువుల చేతుల చిత్రవద చూశాడు. ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ దినాన్ని రైతు దినోత్సవంగా ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కారణం ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతు బాంధవుడు, జలయజ్ఞం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనేటటువంటి అకుంఠిత దీక్షతో పనిచేసిన అందుకే ఈరోజు రైతన్న కూడా రైతు భరోసా కేంద్రం నుంచే అన్ని మేలు వాలంటీర్ ద్వారా పొందొచ్చని, రైతు గడపకే ప్రతి ఒక్క సహకారం కూడా ప్రభుత్వం నుంచి అందుతుందని, రైతు భరోసా ద్వారా అన్ని జరుగుతాయని తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశీస్సులు మాట్లాడుతూ ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఆయన ఆశీస్సులు ఉండాలని. వివిధ రంగాల్లో నిష్ఠాతులైన వారికి జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని కళింగ వైఎస్ఆర్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు చెప్పారు. వివిధ సంస్థలు, రైతులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు వారి వారి రంగాల్లో రాణించి జీవిత సాఫల్యం సాధించిన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తామని ఆయన శ్రీకాకుళంలో చెప్పారు. ముఖ్యమంత్రి కాకముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా 97% పూర్తి అయింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే జీవితంలో సక్సెస్ఫుల్ సాఫల్యం, జీవిత సాఫల్యం ఎవరైతే పొందారో, ఎవరైతే వారి వృత్తుల్లో ఎవరైతే గౌరవం పొందారో వారికి అవార్డ్స్ ఇవ్వడానికి శ్రీకాంత్ గారు చెప్పినట్టు లైఫ్ అచీవ్మెంట్, జీవిత సాఫల్యానికి లైఫ్ అచీవ్మెంట్ 10 లక్షలు, అచీవ్మెంట్కి 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. జూలై 7న పెద్దలు, ప్రభుత్వ సలహాదారు, కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జు జీవీడి కృష్ణమోహన్ గారు ఈ హైపవర్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మరి ఈరోజు 6 విభాగాలకు సంబంధించిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి ఈరోజు వారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ అన్ని కూడా 15 ఆగస్టు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సామాన్యంగా బతికే అసామాన్యుల్ని, సాధారణంగా బతికే వ్యక్తి అసాధారణ వ్యక్తుల్ని గుర్తించి ఈ రకంగా అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఈ అచీవ్మెంట్లో కూడా 6 విభాగాలకు నిర్ణయం జరిగింది. 1 సంస్థలు, ట్రస్టులు కానీ సంస్థలు కానీ, 2 రైతులు, వ్యవసాయం, 3 కళాకారులు, 4 రచయితలు, 5 పాత్రికేయ మిత్రులు, 6 వారియర్స్, కోవిడ్ వారియర్స్, 6 సెక్షన్స్గా డివైడ్ చేసి 6 సెక్షన్స్లో 62 మందిని సెలెక్ట్ చేసి, ఒక వ్యక్తి కాకపోతే 62 మందిని, శ్రీకాకుళం 63 కాబట్టి 62 మందిని సెలెక్ట్ చేశారు, ఒక వ్యక్తిని రికగ్నైజ్ చేస్తారు. ఈ 62 మందికి కూడా 15 ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో చాలా మట్టుగా ఈ జీవిత సాఫల్య అవార్డులు వచ్చాయి. ఉదాహరణ మీరు తీసుకుంటే సవర పెయింటింగ్స్ వేసే వ్యక్తి సవరరాజు గారికి అవార్డు వచ్చింది. పెద్దలు వల్లపల్లి ప్రసాద్ గారు జానపద కళాకారుడు, గేయ కళాకారుడు, గొప్ప వ్యక్తి, తన జీవితం అంతా సొసైటీకి దానికి మంచి ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ వచ్చింది. మా తోట ప్రొడ్యూసర్స్, మా తోట ఫార్మర్స్ వారికి ఒక అవార్డు వచ్చింది. అదే రకంగా పొందూరు ఫైన్ ఆంధ్ర ప్రొడక్షన్స్ వారికి ఒక అవార్డు వచ్చింది. బొబ్బులు వేల వారి అచ్యుతనారాయణ గారికి వారికి అవార్డు వచ్చింది. మన శ్రీకాకుళం వాస్తవ్యులు పెద్దలు స్వర్గీయ కాణిపట్నం రామారావు గారికి ఒక అవార్డు వచ్చింది. మధ్య శ్రీనివాసరావు వీధిరాట గారికి అవార్డు వచ్చింది. ఈ రకంగా అనేక ప్రాంతాలు బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, పెద్దవారికి వారియర్స్లో 2 స్టాఫ్ నర్సులకు అవార్డు వచ్చింది, 1 మెన్కి అవార్డు వచ్చింది, 1 కంపౌండర్కి అవార్డు వచ్చింది. ఈ రకంగా 10 లక్షలు 5 లక్షల అమౌంటే కాకుండా వాళ్ళ జీవితంలో చేసిన సేవలను గుర్తించి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ముఖ్యమంత్రి గారు వారు ఏ మాట చెప్పినా ఆ మాటకి కట్టుబడి ఉంటారు. మరి ఈరోజు పెద్దలు చీపురు కృష్ణమూర్తి గారు, రాజబప్పన్ గారు వచ్చారు, వాటిని కూడా రమ్మంటున్నాను, వేదిక మీద రమ్మంటున్నాను. పెద్దలు శ్రీకాంత్ గారు అనేక విషయాలు చెప్పారు, తిలక్ గారు మాట్లాడతారు. ఈరోజు మనం
ఈ ప్రభుత్వం చేసిన విధానం ఏంటి? విమర్శించడం కాదు, ఒక మంచి పని చేస్తే సంస్కారం కూడా ఉండాలి, పోడే సంస్కారం కూడా ఉండాలి. అనేక కార్యక్రమాలు, అనేక విషయాలు ఈరోజు సభకు ఈ సందర్భం కాదు. 53,000 కోట్ల రూపాయలు రైతులు ఖర్చు పెడితే దగా దినోత్సవం అంటారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో ప్రజలకు తెలియదా? ఇన్ని పోటీలు తెలియదా? ఈ రకమైనటువంటి విధానాలు మాని రాబోయే రోజుల్లో మంచి పంచి పనిచేసే వారికి ఆదరణ కోరుకుంటూ, ఈ ప్రతి సంవత్సరం కొరియర్ లాస్ట్ టైం కోవిడ్ వల్ల వెలుగులు, ప్రతి సంవత్సరం కూడా లైఫ్ అచీవ్మెంట్ 10 లక్షలు, అచీవ్మెంట్కి 5 లక్షలు, సక్సెస్ఫుల్ లైఫ్ సాధించిన అందరికి కూడా ఇవ్వడానికి జరుగుతుంది. గాజువాక 73వ వార్డు పైడిమాంబా కాలనీలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వైకాపా యువత ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా హాజరైన కార్పొరేటర్ భూపతిరాజు సుజాత సంక్షేమ పథకాలతో రాజన్న ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. వృద్ధులు, మహిళలు చీరలు దుస్తులు పిల్లలకు అంబుక్స్ అందజేశారు. విశ్వనాథరాజు, అలి, అశోక్, రవి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఆ రోజులు అయితే మాత్రం కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ మీకు చేరుతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అరువులనే కాదు, వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఏమైనా చిన్న చితక ఏమైనా ట్యాక్స్లు కానీ కరెంటు కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నేను క్లియర్ చేసి ఆ పథకాలు మీ ఇంటికి అందిస్తానని చెప్పేసి నేను కూడా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అంటే మన ఇంట్లో పుట్టినరోజు కంటే చాలా సంబరాలు చేసుకోవాలి. ఎందుకని ఈరోజు రాష్ట్రం ఎంత సంతోషంగా ఉందంటే మెజార్టీతో గెలిచానంటే పైడిమామ కాలనీ కాదు, ఎప్పుడు టీడీపీకి అనిపోయి ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నాచిపోయిన ఉన్న ఏరియా ఈ ఏరియా అయితే. కానీ వైసీపీ వచ్చాక మాత్రం 73వ వార్డు ఎప్పుడైతే నన్ను అభ్యర్థిగా నియమించారో నా ప్రజలందరూ కూడా, నా గ్రామ ప్రజలందరూ కూడా పైడిమామ కాలనీ నుంచి మంచి స్పందన ఇచ్చారు. కానీ ఏ ఏరియా ఇవ్వలేని స్పందన అంతా కూడా నాకు పైడిమామ కాలనీ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. దీనికి ముఖ్య కార్యకర్తలు కూడా నాకు తుంపాల శ్రీని కూడా ముఖ్య ఫస్ట్ వ్యక్తి, నాకు ఈ ఏరియా నుంచి కలిసిన వ్యక్తి జెన్స్లోని. ఆ తర్వాత సల్మాన్ అన్న అబ్బాయి ఉండేవాడు. అది ఆంటీ మాత్రం మహిళలో మాత్రం ఇంపార్టెంట్గా నాకు ఆంటీ ఆలి అన్న వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్. ఎందుకని సంతోషు సీతారాం నగర్ నుంచి సంతోషు ఒక తమ్ముళ్లాగా, ఎందుకని ప్రతి ఏరియా నుంచి కూడా నాకు అండదండగా ఉండి నేను గెలుపుకి నా ప్రజలు ఎంతో కృషి చేసి నన్ను గెలిపించినందుకు మీ కష్టాల్లో సుఖాల్లో కూడా ఎప్పుడు కూడా నేను పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టారో ఇవన్నీ మీకు తెలుసు ప్రజలకు అన్నీ. అరువులు అయితే మన పైడిమంకోల నుంచి చాలా సమస్యలు వస్తున్నాయి. దాని దగ్గరికి సచివాలయ ఆఫీసుకి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తానని చెప్పి చెప్పేసరికి అందరికీ సాల్వ్ అవుతున్నాయి. మన అడ్మిన్ గారు కూడా ఉన్నారు మంచి వ్యక్తి మన పైడిమం కాలనీ నుంచి. ఇలాంటి వ్యక్తి ముస్లింలోని సపోర్ట్ చేయడం అంటే ఎవరు ముస్లింలో తొందరగా సపోర్ట్కి రారు, తొందరగానే హిందువులు ఈ మతాలను పెట్టుకుంటారు. కానీ మన ఆంటీ, మన పరీతం ఆంటీ ఎలాగో మన ఏరియా నుంచి సార్ కూడా ఎంత మంచి సపోర్ట్గా ఉన్నారు. ఆ తమ్ముడు కూడా మంచి మన వార్డులో మనకి అడ్మిన్గా ఉండడం కూడా చాలా అదృష్టంగా నేను అది భావిస్తున్నాను. ఏది ఏ సమస్య వచ్చినా సరే, ఏ లబ్ధిదారులకు ఏ పథకం మన ఇంటికి రాకపోయినా సరే, సార్ ఎలా ఉంది మా ఏరియాలో పలాని మనిషికి అనేసరికి ఒక కాల్ చేస్తేనే చాలు, నేను ఆఫీస్కి కూడా రావక్కర్లేదు అని తెలుపు చేసి మన అడ్మిన్ గారు కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పథకాలు కూడా ఇంకా ఆయనకంటే తండ్రి కంటే మించి కొడుకు కూడా ఎన్నో పథకాలు మనం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మనకు కూడా చాలా ముఖ్యమంత్రి రావడం. మన ఆడపిల్లలుగా మాత్రం 50% మన మహిళకే ఇచ్చారు ఇంపార్టెంట్. కానీ జగనన్న గారు ప్రతి రూపంలో కూడా అక్క చెల్లెలకు అండదండగా ఉండడం ప్రతి ఫ్యామిలీ కూడా చాలా సంతోషమైన విషయం. మన శాసనసభలు తిప్పల నాగిరెడ్డి గారు ఉన్నారంటే మన వార్డుకి ఏ విధి మనకి హౌస్దే కాదు, హౌస్ క్రీములు కూడా చాలామంది పెట్టున్నారు. ఏ పథకానికైనా సరే మన వార్డు అభివృద్ధికే కాదు మనకి ఎమ్మెల్యే గారు ఎప్పుడు తోడుగా ఉంటారు. శాసనసభలు ఏ వార్డుకి ఇస్తారో లేదో తెలియదు కానీ నా వార్డు అనేసరికి ఏది అడిగినా వెంటనే సలసన చేసే వ్యక్తి ఎవరంటే మా తిప్పల నాగిరెడ్డి గారు. ఇక్కడ కరోనా వైరస్ వల్ల ప్రతి కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారు రాలేకపోతున్నారు. గాజువాక్ ఇన్ఛార్జ్ అయిన దేవన్ రెడ్డి గారు ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉంటున్నారు. అలాంటి వ్యక్తి తండ్రి కొడుకులు కూడా మనకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. ఏ కుటుంబానికే కాదు, గ్రామానికే కాదు, అభివృద్ధి పనులకే కాదు. నేను వాళ్ళకి చెప్పి నేను నా వార్డు అభివృద్ధి చేసుకోవడానికి మీరు మాట ఇచ్చి నన్ను ఎలా గెలిపించుకున్నారో నేను ఆ మాట మీద కాలనీ అభివృద్ధికి కూడా ముందుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. కరోనా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ జరిగింది. మధురవాడ జోన్ పరిధిలోని కొమ్మాడ ఎస్సీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి జేవీఎంసీ చీఫ్ విప్ డాక్టర్ ప్రియాంకతో కలిసి హాజరైన టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ అక్షయ పాత్ర సమకూర్చిన నిత్యావసరాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. వాళ్ళు మనకు ఎలా స్థాపించ పరిస్థితుంది? వాళ్ళు నిజాయితీతో
ప్రభుత్వం ఎన్న సార్ అడిగే పరిస్థితి దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం. ఈ మధురవాళ్ళలో ఎవరెవర వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ మతాలు చేసి లక్ష కోట్లు సంపాదించారు. వాళ్ళు మాత్రం ప్రజాసేవ చేసి మరి వాళ్ళు ఎలా నింపారు అందరూ నాకు 15 సంవత్సరాలు చెప్పారు. నిజంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది స్వామీజీ ప్రసాద్ గారు ప్రభుత్వ పరంగా కానీ మా వ్యక్తిగత కానీ ఎందుకంటే అందరూ మామూలు చెప్పిన రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి డబ్బును వాడడం, ఒకటి పేద వాడు. నా నేనేమంటే మీ అందరూ కూడా వచ్చే 4 లక్షలు మీరు ఏ పక్కన పనిచేసినా మీ మీద నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎలాంటిది తప్పనిసరిగా యాజమాన్యాన్ని కొన్ని మాత విభజించినా కూడా ప్రభుత్వం జర్నలిస్టులు అందరూ కూడా చాలా గౌరవప్రదమైన వృత్తులు ఉంటాయి. మీరు ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలో మీరు చూపించిన పాత్ర చాలా మరి గొప్ప ప్రశంసనీయం. ముఖ్యంగా మన కరోనా సమయంలో మీరు ప్రాణాలు సైతం తెగించి మీ అందరూ కూడా ఎంతో మీ వృత్తి నిబద్ధత కొనసాగించారు. దానికి మీ అందరికీ నా తరఫున సెల్యూట్ చేసుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో మీరు చెప్పారు మిగిలిన సమస్యలు ఉంటే నియోజకవర్గాల కనీసం ఏదో ఒకటి చేయాలని నాకు కొత్త ఉంది ప్రశ్నించి జర్నలిస్ట్ని మీరు ప్రభుత్వ పరంగా ఏం చేయగలను ప్రైవేట్ పరంగా ఏం చేయగలను విశాఖ జిల్లాలో కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలు పలు సంస్థలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా చోడవరంలో ఎస్మైల్ ఫౌండేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. నిత్యావసరాలతో పాటు మాస్కులు సభ్యులకు కూడా అందజేశారు. ద్వారకా నగర్ టీచర్స్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ప్రసాద్, శివ, దలాయి, సంతోష్, మురళి, చంద్రశేఖర్, సునీల్, సుశాంత్, లీలా, ప్రసాద్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మన చోడవరం గ్రామంలో ఓఎస్జి అండ్ క్రియన్సీ సైల్ దాతో సహకారంతో మన దాతలు శివ, దలాయి వారు, సంతోష్ గారు, చంద్రశేఖర్ గారు సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఈ బియ్యమే కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్లు కానివ్వండి, శానిటైజర్ కానీ, సోప్స్ కానీ మనం ఇక్కడికి అందరికీ మన పేదవాళ్లకు ఈరోజు నిత్యావసర వసతులకు మనం ప్రొవైడ్ చేశాము. ఈ సహకారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు చాలా ఎన్నో సేవలను మనం కొనియాడుతున్నారు. బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, విద్యుత్ ఫోన్లు కానివ్వండి, ఇలాంటి సేవలకు మేము ముందుంచు ఇండియన్ రెడ్ క్రాస్ ఎప్పుడు ముందంచుంటుంది అనేసి నేను చెప్తున్నాను. మా దాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి సహృదయంతో మనని ఇంత మంచి నిర్ణయం తీసుకొని మా ముందుకు వచ్చి మా రెడ్ క్రాస్ సంస్థకు సపోర్ట్ ఇచ్చినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అండి, మేము ఏంటంటే చిన్న ఫౌండర్ని ఎలా అంటే ఓఎస్జీ డిజిటల్స్ అనేసి నాది. ఇదేంటంటే ఇక్కడ చోడవరంలోనే చాలామంది నిరుపేదలు ఉన్నారనేసి చందు అనే అబ్బాయి వెరిఫై చేయడంతో ఇక్కడికి మేము కొన్ని సరుకులు తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన వారు ఎవరెవరు అంటే చందు, సుశాంత్, అలాగే రెడ్ క్రాస్ సంస్థ వారు, తర్వాత క్రియేటివ్ స్మైల్ క్రియేటివ్ ఫౌండేషన్ వారు అనేసి ప్రసాద్ గారు, వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అందువల్ల ఈరోజు సబ్బరం గ్రామంలో చిన్న మార్మూల ప్రదేశాన్ని మేము ఎంచుకొని కొంతమంది నిరుపేదలకి బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఈ సరుకుల్ని అందివ్వడానికి అనేసి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ని కొంతమందికి అందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బస్టాండ్ వద్ద గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాష్ట సేవాదళ సంయుక్త కార్యదర్శి చెల్లా ప్రభాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఉప సర్పంచ్ లక్ష్మీభూషణం, గంగారావు, గొల్లపల్లి కిరణ్, అశోక్, అబ్బు, కోలా నాని, డిపి రావు, శివ, గంధం చంద్రం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 72వ జయంతిని పురస్కరించుకుని ఆలమూరు సెంటర్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానుభావుడికి ఈరోజు అంతా కూడా ఇక్కడ దండలేసి పళ్ళు పంచి అలాగే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్లో పళ్ళు ఇవ్వడానికి మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు అంటే బడుగు బలహీన మొత్తం అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఎప్పుడు కూడా అలాంటి మహానుభావుణ్ణి భగవంతుడు ఒక వరపుత్రుడి కింద పుట్టి పంపిస్తుంటాడు. మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఆ భగవంతుడు దయచూపి
ఇంకా కొంతకాలం ఆయన భూమి మీద కనుక ఉండిస్తే ఈ రాష్ట్రాలే కూడా ఇడిపోవని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఆయన ఆశయాల్లో ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడని చెప్పి అనిపించుకుంటున్నాడని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈరోజు తండ్రి అడుగుజాడల్లో నడిచి ఇక్కడ మా శాసనసభ్యులు సిర్ల జగ్గిరెడ్డి గారు కూడా అదే విధంగా నడుస్తున్నారని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మనకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా గతంలో ఆ నాన్నగారు పెట్టిన మేనిఫెస్టోని ముందుకు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి వెనలేని కీర్తి తెచ్చారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆహ్లాదకర నగరంగా సొబగులు అద్దుకుంటున్న శ్రీకాకుళం పెద్దపాడు చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్. స్టీల్ ప్లాంట్ కోసం వైకాపా ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటానికి రావాలని సిపిఐ పిలుపు. కంభంపాటి గవర్నర్ పదవిని తిరస్కరించాలని నారాయణ డిమాండ్. విశాఖ జిల్లాలో అట్టహాసంగా రైతు దినోత్సవం. నర్సీపట్నంలో వ్యవసాయ ఎగ్జిబిషన్ ను పరిశీలించిన అవంతి. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ఆచరణలో రైతు దగా దినోత్సవం. వైకాపా రైతు వ్యతిరేక విధానాలను తూర్పరబట్టిన చినరాజప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.